కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సోమవారపు రాజయ్య మాట్లాడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నిన్న సభలో తెలంగాణ బిల్లుపై చర్చ క్రమంలో జరుగుతున్న సమయంలో మోడీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ గోపాలరావు, సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ వాయస్సును ఇబ్బంది పెట్టే పరంగా ఉన్నందున ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి సైదాపూర్ మండల శాఖ నిరసన తెలపడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రాంతం తెలంగాణ ఏర్పడడం వల్లనే నేటి ఆనాడు విద్యుత్ శక్తి లేదు. ఇవాళ తెలంగాణ అంతా 24 అవర్స్ విద్యుత్ శక్తి ఉన్నది. ఆనాడు ఒక రైతుకు భరోసా లేదు. ఇలా రైతు బంద్ ఇస్తుంది తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత, రైతు బీమా ఇస్తుంది తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత, ఇవాళ మార్కెట్లో వడ్లు కొనుగోలు చేస్తుంది తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత. ఈ అభివృద్ధిని చూసి ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఈ అభివృద్ధికి పోటీ పడుతుందనే ఉద్దేశంతోనే ఈ కక్కస్సు వాళ్ళు బీజేపీ నాయకులు వెళ్ళబుచ్చడం జరిగింది. రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒక విజ్ఞప్తి, ఇవాళ బీజేపీ పార్టీ మీ అధినాయకుడు పార్లమెంటులో చేసిన దాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు రియాక్ట్ కావాలి, మీ ప్రాంతాన్ని మీరే విమర్శిస్తుంటే చూసుకుంటూ ఉండదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సైదాపూర్ మండల శాఖ అధ్యక్షుడిగా, ఈ పార్టీగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.